మనం కొన్ని గమనిస్తున్నప్పుడు ఇదివరకు మన జీవితంలో దాని ఎక్కడో చూసిన అనుభవానికి లోనవుతుంటాం. అదేవిధంగా కొన్ని కొందరి జీవితాల్లో కొన్ని సంఘటనలు అనేవి అనుకోకుండా జరుగుతుంటాయి. అలా కొందరి జీవితాల్లో యాదృచ్ఛికంగా జరిగిన కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. టైటానిక్ టైటానిక్ షిప్ గురించి తెలియని వారు ఉండరు. అయితే టైటానిక్ షిప్ మునిగిపోవడానికి 14 సంవత్సరాల ముందు రాబర్ట్సన్ అనే ఒక ఫేమ్స్ రైటర్ ఒక పుస్తకాన్ని వ్రాశాడు. అందులో షిప్ పేరు టైటాన్. ఆయన రాసిన దాని ప్రకారం టైటాన్ అనే షిప్ నార్త్ అట్లాంటిక్ లో ఎలా అయితే ప్రమాదానికి గురై మునిగిపోతుందో యాదృచ్ఛికంగా టైటానిక్ షిప్ కూడా అదే నార్త్ అట్లాంటిక్ లో మునిగిపోయింది. పునర్జన్మ. ఫెరారీ కంపెనీ ఫౌండర్ పేరు ఎంజోరా ఫెరారీ. ఈయన 1988 ఆగస్టు 14వ తేదీన మరణించాడు. ఈయన మరణించిన ఒక నెల తరువాత అంటే అక్టోబర్ 15వ తేదీ ఫుట్బాల్ ప్లేయర్ మెసుట్ ఒజైల్ జన్మించాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వీరిద్దరిని గమనిస్తే ఒకే విధంగా ఉంటారు. నవ్వు, ముక్కు, కళ్ళు, జుట్టు ప్రతిదీ కూడా ఒకే విధంగా ఉండటంతో కొందరు ఎంజో ఫెరారీకి ఇది పునర్జన్మ అని నమ్ముతుంటారు. లక్కీ లేడీ. ఈ పేరు వైలెట్ జెసోప్. ఈమె బ్రిటిష్ షిప్పింగ్ కంపెనీలో నర్సుగా పనిచేస్తుంది. 1911లో ఈమె ఒలింపిక్ అనే షిప్లో నర్సుగా పనిచేస్తుండేది. ఈ ఒలింపిక్ అనే షిప్ ప్రమాదవశాత్తు మునిగిపోగా అందులో ఈమె ఒక్కతే బ్రతికి బయటపడింది. ఆ తర్వాత టైటానిక్ షిప్లో నర్సుగా పనిచేయగా ఆ షిప్ కూడా నీటిలో మునిగిపోయింది. యాదృచ్ఛికంగా టైటానిక్ షిప్లో కూడా ప్రాణాలతో బయటపడింది ఈమె ఒక్కతే. ఇంకా ఆ తర్వాత బ్రిటానిక్ అనే షిప్లో నర్సుగా పనిచేయగా అది కూడా నీటిలో మునిగి చాలామంది చనిపోగా ఈమె ప్రాణాలతో బయటపడింది. ఇలా 3 సార్లు ప్రమాదవశాత్తు షిప్స్ మునిగిపోగా యాదృచ్ఛికంగా ఈమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. అందుకే వైలెట్ జెసోప్ మిస్ అనే సింకబుల్ అని అంటారు. మార్క్ ట్వైన్. 1835లో హాలిస్ కామెట్ భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు మార్క్ ట్వైన్ జన్మించాడు. ఈయన గొప్ప రైటర్. అయితే ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి హాలిస్ కామెట్ భూమికి అతి దగ్గరగా వస్తుందని, అది వచ్చినప్పుడు నేను మరణిస్తానంటూ తన చావు గురించి ముందే ఊహించి చెప్పాడు. అలా ఆయన చెప్పిన సరిగ్గా సంవత్సరానికి హాలిస్ కామెట్ కనిపించగా అది కనిపించిన కొద్దిసేపటికి మార్క్ ట్వైన్ మరణించాడు. అలన్ పోయో. అలన్ పోయే అనే అతడు చాలా ఫేమస్ రైటర్. ఈయన 1834లో ది నెరేటివ్ ఆఫ్ ఆర్చర్ గార్డెన్ ఫేమ్ ఆఫ్ నాన్ టుకెట్ అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఇందులో ఒక పడవలో 4 ప్రయాణిస్తుండగా రీచర్డ్ పార్కర్ అనే క్యాబిన్ బాయ్ మిగిలిన 3 చంపి తింటాడు. ఇందులో ఉన్న విధంగా 1884లో ఒక పడవలో 4 ప్రయాణిస్తుండగా అందులోని క్యాబిన్ బాయ్ మిగిలిన 3 చంపి తిన్నాడు. ఆ క్యాబిన్ బాయ్ పేరు కూడా రీచర్డ్ పార్కర్. ట్విన్స్. ఓహియోలో ఒక మహిళ కవలలకు జన్మనిచ్చింది. కానీ ఈమె కొన్ని కారణాల వలన వీరిని 2 వేరువేరు ఫ్యామిలీస్కి దత్తత ఇచ్చింది. ఇక వేరువేరుగా జీవిస్తున్న వీరికి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటే. వీరి పేరు జేమ్స్. వీరు పెళ్లి చేసుకున్న అమ్మాయిల పేరు కూడా ఒకటే. ఆ తర్వాత వీరు కొన్ని కారణాల వలన వారి నుండి విడాకులను తీసుకుని మళ్ళీ మరొక వివాహం చేసుకున్నారు. వీరు 2వసారి పెళ్లి చేసుకున్న అమ్మాయిల పేరు కూడా ఒకటే. ఇంకా యాదృచ్ఛికంగా ఆ ఇద్దరు అమ్మాయిలకు అంతకుముందే ఒక బాబు ఉన్నాడు. ఆ ఇద్దరు బాబుల పేర్లు కూడా ఒకటే. ఇంకా వీరిద్దరూ పెంచుకున్న పెంపుడు కుక్క పేరు ఒకటే. ఇలా ఒక 19 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఒక ఫంక్షన్లో కలుసుకుని వారి జీవితాల్లో జరిగిన దాని గురించి చెప్పుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్స్. అబ్రహాం లింకన్ మరియు కెనడీ వీరిద్దరూ కూడా అమెరికా ప్రెసిడెంట్స్. ఇక వీరిద్దరి జీవితం కూడా చాలా విషయాలలో ఒకే విధంగా ఉంటుంది. అమెరికన్ కాంగ్రెస్ పార్టీలో అబ్రహాం లింకన్ 1846లో ఎన్నికైతే కెనడీ 1946లో ఎన్నికయ్యాడు. 1860లో లింకన్ ప్రెసిడెంట్ అవగా కెనడీ 1960 ప్రెసిడెంట్ అయ్యాడు. వీరిద్దరూ కూడా తలలో బుల్లెట్ గాయంతోనే శుక్రవారం రోజున హత్యకు గురయ్యారు. లింకన్ సెక్రటరీ పేరు కెనడీ అయితే కెనడీ సెక్రటరీ పేరు లింకన్. లింకన్ని చంపిన విల్కిస్ బూత్ 1839లో జన్మించగా కెనడీని చంపిన హార్వే అనే వ్యక్తి 1939లో జన్మించాడు. వీరిద్దరూ చనిపోయిన తర్వాత ఎన్నికైన ప్రెసిడెంట్ పేరు జాన్సన్. లింకన్ చనిపోయిన తర్వాత ఎన్నికైన జాన్సన్ 1808లో జన్మించగా కెనడీ చనిపోయిన తర్వాత ప్రెసిడెంట్ అయిన జాన్సన్ 1908లో జన్మించాడు. ట్యాక్సీ. బెర్ముడాలో ఒక 17 సంవత్సరాల అబ్బాయి తన స్కూటర్ మీద వెళ్తుండగా ఒక ట్యాక్సీ డాషుగా ఆ ప్రమాదంలో మరణిస్తాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అదే స్కూటర్ మీద తన తమ్ముడు వెళుతుండగా అదే ట్యాక్సీని కొట్టడంతో మరణిస్తాడు. ఇక్కడ యాదృచ్ఛికంగా అదే స్కూటర్, అదే ప్లేస్లో అదే ట్యాక్సీ. అంతేకాకుండా ప్రమాదం జరుగుతున్నప్పుడు ట్యాక్సీలో ఉన్న ప్యాసింజర్స్ కూడా సేమ్, కానీ చనిపోయిన వ్యక్తులు వేరు. హూవర్ డ్యామ్. అమెరికాలో హూవర్ డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ పూర్తయిన నాటికి ఇక్కడ మొత్తం 112 మంది చనిపోయారు. అయితే ఈ డ్యామ్ మొదలుపెట్టినప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో చనిపోయిన వ్యక్తి జేజి టర్రీ. 1922లో ఇతడు చనిపోగా ఈ డ్యామ్ పూర్తయిన నాటికి ఇక్కడ చనిపోయిన చివరి వ్యక్తి 1935లో చనిపోయాడు. ఇలా డ్యామ్ నిర్మిస్తుండగా చివరిగా చనిపోయిన వ్యక్తి జేజి టర్రీ యొక్క కొడుకు.
సమ్మర్ ఫోర్ట్ బ్రిటిష్కు చెందిన ఒక మేజర్ సమ్మర్ ఫోర్ట్. 1918 ఈయన గుర్రం పైన స్వారీ చేస్తూ యుద్ధం చేస్తుండగా ఆయన పక్కనే ఒక పిడుగు పడింది. దీంతో ఆయన గుర్రం పై నుంచి కింద పడడంతో వెన్ను భాగం దెబ్బతింది. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత అతడు సరదాగా చేపలు పడుతుండగా మరోసారి ఆయన పక్కనే పిడుగు పడింది. దీంతో ఆయన సగభాగం కాలిపోయింది. ఇక కోలుకుంటున్న 4 సంవత్సరాలకే పిడుగు ఈయన మీదే పడడంతో మరణించాడు. ఇలా అతడు మరణించిన మరో 4 సంవత్సరాలకు ఆయన సమాధి మీద పిడుగు పడడంతో సమాధి ముక్కలైంది. ప్రపంచంలో ఇలా యాదృచ్ఛికంగా జరిగిన మరెన్నో సంఘటనలు ఉన్నాయి. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.